हेलो एव्रीवन वेलकम टू माय होम फूड नेनु ई रोजु वेज बिर्यानी चेसि चूपिंचबोतुन्नानंडि मीकु थंबनेल चूस्ते अर्थमैपोयि उंटदि सो इवन्नी मुंदे कट चेसि पेट्टुकुन्नानु कट चेयडं अदंता लेंदी अवुतुंदनि इंका तीसेशानु वेजिटेबल्स एन्नि एक्कुवगा उंटे अंत बागुंटुंदि ई मिल मेकर् ओकटि नेनु वेसे मुंदु वाटर लो वेसि कडिगि वेस्तानु अवि मुंदुगा नानबेट्टुकोकूडदु लेट अवुतुंदि काबट्टि హెవీ వంట ఎక్కువగా కాబట్టి నేను ఒక మూడు పెద్ద కప్పులంత ఆయిల్ తీసుకున్నానండి. దాంట్లోకి గుప్పెడు సాజీరా వేసుకున్నాను, ఒక 6 ఇలాచీ తీసుకున్నాను, ఒక 10 to 12 లవంగా తీసుకున్నాను, ఒక గుప్పెడు బగారా ఆకు తీసుకున్నాను. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేశానండి, అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేశాను. ఇవి రెండు కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి, కాస్త ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. ముక్కలు కాస్త పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను అన్ని, ఎందుకంటే హెవీ వంట కాబట్టి ఇంకా చిదురైపోతాయి అందులో మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే అని. నెక్స్ట్ క్యారెట్ బీన్స్ వేసుకోవాలి. వీటన్నిటిని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వనివిస్తూ ఉండాలి. అన్ని వెజీస్ ముందుగా లేట్గా ఉడికేవి చూసుకొని ఒక 5 to 10 మినిట్స్ గ్యాప్లో ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ బఠానీ వేసుకోవాలండి. అన్ని వెజిటేబుల్స్ ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోవాలి. ఆయిల్లోనే ఒక 10 to 20% ఉడికేలాగా, ఎందుకంటే ఆయిల్లో ఉడికితే చక్కగా టేస్ట్ బాగుంటుంది. సో అన్నిటినీ మిక్స్ చేసుకుంటూ ఎక్కడా అడగంటనివ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవి కట్ చేసి కడిగి పెట్టుకున్నాను, అవి వేసుకోవాలి. ఒక 2 కట్టలు పట్టాయండి. ఇంకా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 50 grams అంత పసుపు వేసుకోవాలి, 100 grams అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను మామూలుగా చూసి సుమారుగానే వేసుకుంటాను, మరీ క్వాంటిటీ వైజ్ వండడం అనేది ఇంకా మరీ చెప్పలేను కాబట్టి అలా వేసుకుంటాను. దాన్ని బట్టి వేసుకుంటాను, వంటను బట్టి వేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ దాంట్లోకి కారం పొడి వేసుకోవాలండి. కారం పొడి మినిమం 250 grams పడుతుంది అందులోకి, లేదా ఆయిల్లో ఉడికిన తర్వాత మనం వాటర్లో ఒకసారి టేస్ట్ చూసుకొని అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను ఈ దాంతో ఇది 1 kg కొలత అన్నమాట, దీంతో 7 kgs తీసుకున్నాను. ఆ 7 kgs ఒక కేజీకి 2 డబ్బాల వాటర్ లాగా 14 తీసుకున్నానండి. నెక్స్ట్ వాటర్ వేసిన తర్వాత మిల్మేకర్ కడిగి పెట్టుకొని అవి నీళ్ళన్నీ బాగా పిండేసి వేసుకోవాలి మిల్మేకర్. ఆ డబ్బాతో 7 డబ్బాల వరకు రైస్ తీసుకున్నాను, సో 14 వరకు వాటర్ తీసుకోవాలి, 1 to 2 డబ్బాలు తీసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలండి, 2 గుప్పిళ్ళ సాల్ట్ వేసుకున్నాను. ఇంకా తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు. నీరు బాగా మరగనివ్వాలండి, చక్కగా నీరు మరిగితే ఇంకా అప్పుడు మనం రైస్ వేసేసుకోవచ్చు. ఈ మధ్యలో నేను ముందే రైస్ కడిగి పెట్టుకున్నాను చూడండి, ఇలా నీరు మరగాలి. నీరు మరిగే టైంలో కాస్త మనం టేస్ట్ చూసుకొని మళ్ళీ ఒకవేళ సాల్ట్ కానీ దాన్ని తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు నీరంతా మరిగిన తర్వాత రైస్ వేసేసుకోవడమే. నీళ్లు వార్చుకుంటూ రైస్ అంతా తీసి రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత బాగా కలపాలండి, బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. రైస్ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఈ వరకు వచ్చేంత వరకు మనం స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు. ఈ మాదిరిగా వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లోకి చేసుకోవాలి.
కాస్త ఒక 60% ఉడికింది రైస్ అనుకుని ఇప్పుడు మరీ సిమ్లోకి చేసేసుకొని ఇంకా మనం దమ్ వేసేసుకున్నానండి. ఇంకో 10 మినిట్స్ ఇలా పెట్టే వరకు రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. హెవీ వంట కాబట్టి నాకు కాస్త భయం అనిపించింది ఎలా వస్తుందో అని. ఒకసారి టేస్ట్ చూశాను, చాలా చక్కగా క్యారెట్ ఆలు అన్నీ ఉడికాయి. రైస్ కూడా చాలా చక్కగా వచ్చింది. ఇంకా ఆఫ్టర్నూన్ లోపే పెడితే అక్కడ తింటారని గబగబా తీసుకొని వెళ్ళిపోయాము. ఇంకా స్టార్ట్ చేసాము అక్కడ ఇవ్వడము. కొందరు అక్కడే తిన్నారు, కొందరు మాకు పార్సల్ కావాలి ఇక్కడ ప్లేస్ లేదు రోడ్డు పైన ఉందన్నమాట మేము ఇవ్వడం. సో ముందుకెళ్ళి చెట్ల దగ్గర కూర్చొని తింటామంటే అలాంటి వాళ్ళకి అలా ఇచ్చాం. ఎలా అడిగితే అలా తీసుకొని ఇచ్చాను. ఆ 2 డబ్బాలు ఫుల్గా అయిందండి రైస్. ఫస్ట్ తెలియకముందు ఒకరిద్దరు వచ్చారు. కాస్త తెలియగానే ఇంకా చాలా మంది వచ్చేసారు. ఇంకా ఫాస్ట్గా మేము కవర్స్లో ప్యాక్ చేసి ఇచ్చేసాము. ఎవరు ఎలా అడిగితే అలా ఇచ్చేసాము. కవర్స్లో కావాలనే వాళ్ళకి కవర్స్లో, లేదు అలానే ఇచ్చేసేయండి రైస్ పెట్టేసి ఇక్కడే తినేస్తామన్న వాళ్ళకి అలానే పెట్టించాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కంపల్సరీ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఈ వీడియోకి మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ప్లీజ్. ఒక లైక్ కంపల్సరీ చేయండి. చూసిన వాళ్ళు చూడగానే లైక్ చేయండి. ఇంకా కాస్త రైస్ ఉండగానే ప్యాకెట్స్లో పార్సల్ లాగా కట్టేసి ఇచ్చేసామండి. అంతా 2 డబ్బాలు ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మిగిలిన పార్సల్ ప్యాకెట్స్ అన్నీ ముందుకెళ్ళి ఇచ్చేసొచ్చాం. కొందరు అక్కడ నుంచి లేచి ఇటు రాలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ, రాలేము ఇక్కడికి ఇవ్వండి అని ఒకరిద్దరు వచ్చి అడిగి తీసుకెళ్తే సరే మేమే